వెళ్ళి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండి, మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారు అండి. నమస్కారం. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించిన రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు బాబు. ఒక్క మాట చెప్పండి. రాధన ఆరోపణ. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి, అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేమిటకాయ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నోనో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు వాళ్ళు. అల్లరి తీసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా అక్క, పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. మంచిగా చూడండి. రాధా, ఒక శుభవార్తమ్మా. సంతోషవార్త చెప్పండి. ఏమిటి నాన్న? రాధా, నువ్వు నిజంగా వెలుగూతి వారి బిడ్డ అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికి వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న, ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించావు. ఏరి కోరి ఎంత కల్లుని తెచ్చావు మనం. ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారు మా వాళ్ళ రెండో అబ్బాయి, మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులకు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం, నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం, త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులు కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గా నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా. ఆశీర్వదిస్తుంది. ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్ళిరా. అచ్చా, ఇన్నాను అమ్మాయి గారు, ఇన్నాను. ఆ అబ్బాయి గారిగా చాలా మంచాయి, మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్నిందాలా తగ్గాయి. చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి. బాబు గారు సరించండి బాబు, తెలివి తక్కువ ఏదో ఏదో ఉత్కృష్టంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ చెంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారు బాబు. ఏ ఉరువులుగా అమ్మాయి గారు, బాజాలు. మా అమ్మ చెప్పేది దేవుడు బాజాలంట. కడుపు నిండా భోజనం చేసావా?
లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటికి చూడదాం, బుట్టంతా పెట్టిస్తా. పోండి. బాబుగారు అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా ఎదురా, ఒక పాట పాడు. పాడు గోపన్న. రే నీకు కూడా సిగ్గట్రా, పాడరా.